Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు రక్తహస్తాలు. టీడీపీ చరిత్రలోనే ఇది ఫస్ట్ టైం. దేవుడిని జనాలు ఎందుకు మొక్కుతారు, ఎందుకు కొలుస్తారు, ఆయన వరాలిస్తాడని? అలాగే నాయకుడిని కార్యకర్తలు ఎందుకు ఆరాధిస్తారు, మరెందుకు జేజేలు పలుకుతారు, అంటే పదవులు ఇస్తారని? అధికారంలో ఉండే నాయకుడికి విలువ దర్జా వేరు. సరే, విపక్షంలోకి వచ్చినా కూడా కొన్ని పవర్స్ అలా కంటిన్యూ అవుతాయి. పూర్తిగా కేడర్ రాజకీయ అవసరాలు తీర్చకపోయినా కొంతలో కొంత అయినా పదవులను పంచుతూ ఓదార్చే సీన్ ఎప్పుడు ఉంటుంది. కానీ తెలుగుదేశం 4 దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఫస్ట్ టైం అధినాయకుడి చేతులు బొత్తిగా ఖాళీగా కనిపిస్తున్నాయి. తెలుగుదేశానికి 2019 ఎన్నికలు ఎలాంటి సందేశాన్ని ఇచ్చాయంటే 5 ఏళ్ల పాటు చేతులు ముడుచుకుని కూర్చోమని. ఆ పార్టీకి ఉన్నవారు తిప్పి చూస్తే 23 మంది. అందులో కొందరు ఇప్పటికే జారుకున్నారు, మరికొందరు సైలెంట్ అయ్యారు. నిఘార్సుగా ఎందరు ఉంటారో తెలియదు. ఈ సమయంలో ఒక్క MLC అయినా టీడీపీ గెలిపించుకోలేదు. రాజ్యసభ సీటు ఏ ఒక్కరికి ఇప్పించుకోలేదు. మరి ఇంత దీనస్థితి టీడీపీకి రావడం కంటే దారుణం వేరొకటి ఉండదు కదా. ఇక MLC పదవులలో స్థానిక సంస్థల కోటా కూడా ఉంటుంది. అంటే మున్సిపాలిటీలు, మండలాల్లో ఉన్న సంఖ్యాబలం బట్టి 13 జిల్లాల నుంచి 13 మందిని ఆ కోటా క్రింద పంపించుకునే భాగ్యం ఉంది. కానీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చూస్తే ఒక్కటంటే ఒక్క జిల్లాలో కూడా టీడీపీకి బలం లేకుండా పోయింది. రేపటి రోజున జరిగే పరిషత్ ఎన్నికల్లో కూడా పెద్దగా బలం వస్తుందన్న గ్యారంటీ కూడా లేదు. దాంతో ఈ కోటా క్రింద కూడా ఒక్కరిని కూడా మండలికి పంపించే దర్జా టీడీపీకి లేనట్లే అంటున్నారు. రాజకీయ పార్టీ అంటే పదవులు ఇవ్వాలి, అవి కూడా అధికార పదవులు. వైసీపీ 2014లో విపక్షంలో ఉన్నా కనీసం కొన్నైనా MLCలు గెలిపించుకునే బలాన్ని కలిగి ఉంది. అలాగే ప్రతి 2 ఏళ్లకు ఒకరిని రాజ్యసభకు పంపుకునే ఛాన్స్ కూడా ఆ పార్టీకి వచ్చింది. కానీ టీడీపీ ఇప్పటి పరిస్థితే బొత్తిగా ఘోరం. చంద్రబాబు ఉత్త చేతులతో ఉంటే కేడర్ అంతకంటే దిగాలుగా ఉంటోంది. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటి పదవుల భర్తీకి అవకాశం వస్తే చంద్రబాబు దర్జాయే వేరుగా ఉండేది. రోజుల తరబడి కూడికలు, తీసివేతలు చేస్తూ ఆశావహుల్లో బీపీ పెంచేవారు. ఇప్పుడు చంద్రబాబుకే విపక్ష నేత వైభోగం ఎన్నాళ్ళో తెలియని డోలాయమాన పరిస్థితి. దాంతో ఎవరికీ ఏ పదవి ఇవ్వలేక కుచించుకుపోతున్నారు. ఇది నిజంగా శాపమే. టీడీపీ చరిత్రలో చీకటి అధ్యాయమే.